ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జీవితంలో దంతాలు అసలు పుచ్చకుండా ఉంటాయి అంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అలా దంతాలు అసలు పుచ్చకుండా 100 ఏళ్ళు బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు ఎవరిని చూద్దామంటే అసలు మనుషులు కనపడనే కనపట్టలేదు. ఈ రోజుల్లో 80% జనాలకి పుచ్చు ఎక్కడో చాట ఉంటుందట. ఒకటి కానీ 2 చోట్లను పుచ్చులు ఉంటాయంట ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం. మరి కనీసం ఏదో ఒకటి అయినా సరే 2 అయినా, ఇక లైఫ్లో దంతాలు అసలు పుచ్చకుండా ఉండాలంటే, దంత క్షయం అసలు కాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మీరు 2 పూట్ల బ్రష్ చేస్తే మంచిదని చేస్తూ ఉంటారు. బ్రష్ చేస్తే ఇక టీవీల్లో చూపించినట్టు మా పేస్ట్ అయితే 24 గంటలు దంతాలు పైనుండే క్రిములని చంపేస్తుంది, పోరాడుతుందని చూపిస్తుంటారు. ఎవరైనా బిజినెస్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి అట్లాంటి మాటలు చెప్పొచ్చు, కానీ యథార్థం అట్లెప్పుడు జరగదు. పేస్ట్లు ఎప్పుడు కూడా, మరి ఇన్ని పేస్ట్లు లేనప్పుడు అసలు దంతాలన్నీ 100 ఏళ్ళు ఉన్నాయి? అసలు ఏ పేస్ట్లు లేనప్పుడే దంతాలు పుచ్చకుండా హెల్దీగా ఉన్నాయి, ముసలోళ్ళకు కూడా కట్టుడు పళ్ళు లేకుండా ఉన్నాయి? కానీ ఇన్ని పేస్ట్లు వచ్చినా 80% జనాలకు పళ్ళు పుచ్చాయంటే పేస్ట్లు లేక కాదు, పేస్ట్లో క్వాలిటీ లేక కాదు, పేస్ట్లో క్రిములు చంపే శక్తి లేక కాదు. తాత్కాలికంగా 1 గంట 1.5 గంట సేపు అప్పుడున్న క్రిములను చంపుతాయి. రాకుండా క్రిములు చంపకుండా పళ్ళు పుచ్చకుండా పేస్ట్ ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఏ పేస్ట్కైనా సరే ఉన్న కెపాసిటీ అంతకుమించి ఉండదు. కానీ మనం దంత క్షయం అసలు జరగకుండా ఉండాలంటే మీ దంతాలని నీట్గా బ్యాక్టీరియాల బారి నుండి రక్షించి క్లీన్ చేసే డైట్స్ మీరు తినాలి. వాటి డ్యామేజ్ని కలిగించే డైట్స్ నెట్టు ఆపర. మీరు దంత క్షయానికి కారణమయ్యే ఆహారాలు ఎప్పుడు ఆపరు కదా. అయ్యేంటి స్వీట్లు లైఫ్లో ఆపేస్తామా? అయితే తగ్గించుకో ఉంటాం, కానీ అలాంటివి తినక తప్పట్లే తింటున్నారు. చాక్లెట్స్, బిస్కట్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన కేకులు, పఫ్లు ఇట్లాంటివి, ఇవన్నీ దంతక్షయానికి దారితీసేవే. మీరు రోజుకు 10 సార్లు పేస్ట్ పెట్టి బ్రష్ చేయండి, దీన్ని ఆపలేరు. కానీ ఆపాలంటే ఇలాంటివి మీరు పూర్తిగా మానలేరు. ఇవి తినాలి, దంతక్షయం అవ్వకూడదు, అది మీ కోరిక. మీరు ఇవి తింటున్నా దంతక్షయం అవ్వకుండా ఆపాలి అంటే నేచర్ ఇచ్చినవి కూడా మీరు నవ్వులతో ఉండండి, రోజు రోజు తింటూ ఉండండి, దంతక్షయం కాకుండా బ్రహ్మాండంగా ఆపుతాయి. ఆహారాలకు ఉన్న పవర్ అట్లాంటిదండి. 1 దంతక్షయం కాకుండా ఆపే గుణం చెరుకు ఉంటుందండి. రోడ్ల పక్కమంటే ఎక్కడైనా చెరుకు రసం తీసి బళ్ళు అమ్ముతున్నారు కదా, చెరుకు ముక్కలు వాటి దగ్గర దొరుకుతాయి. రసం కొనుక్కుని తాగటంతో పాటు బాబాడు 4 ముక్కలు 5 ముక్కలు కొనుక్కెళ్ళండి వాడి దగ్గర. ఈవినింగ్ డిన్నర్తో పాటు అసలు చెరుకు ముక్కలు అన్ని ముక్కలు తినండి మీరు. నేను ఇదివరకు ఎప్పుడు చెప్పలా, కానీ చార్నాళ్ళు మిస్ అయ్యేప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ విషయం. ఇప్పుడు నేను 30 ఏళ్ల నుంచి నాకు అంతకుముందు పిప్పన్లు వచ్చి ఒకటి 2 పీకిచ్చేసాను. దంతక్షయం ఆపకుండా 30 ఇయర్స్ నుంచి నేను ఆపగలిగాను, లైఫ్ టైం ఆపగలుగుతా. డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు మీరు డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏం తిన్నా కానీ అన్ని చెరుకు ముక్కలు నవిలేసి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ చెరుకు ముక్కలు తివ్వండి. రేపు ఉదయం అసలు 4 చూసుకోండి, రేపు ఉదయం మీ దంతాలు చూసుకోండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో. అసలు టంగ్ క్లీనింగ్ చేయక్కర్లేదండి మీరు. ఏం లేదు, 3-4 రోజులు చెరుకు ముక్కలు డిన్నర్లో తినండి, నోరు ఎంత ఫ్రెష్గా ఉంటుందో. అంటే అందులో ఉండే పీచులు, అందులో ఉండే తీపి చాలా మంచిది. ఆ తీపికి పళ్ళు పొచ్చు. జీవితకాలం చెరుకు ముక్కలు నమిలిన పళ్ళు పొచ్చు. చెరుకు రసం లైఫ్ టైం తాగండి, పళ్ళు పొచ్చు. అంత మంచిది, న్యాచురల్ స్వీట్ అది. అందుకని అందులో ఉండే ఫైబర్స్ దంతాన్ని, చిగుళ్ళను మొత్తాన్ని బలపడేట్ చేయడానికి, దంతం ఓడకుండా చేయటానికి, దంతం పుచ్చకుండా చేయటానికి, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాల్ని చంపే యాంటీ ఆక్సిడెంట్స్ చెరుకులో బాగా ఉంటాయి. ఇక 2వది, రోజులో మీరు సాధ్యమైనంత వరకు ఎంత న్యాచురల్ ఫుడ్, స్ప్రౌట్స్, కొబ్బరి, అట్లాగే స్వీట్ కాని గింజలు ఫ్రెష్గా వండకుండా ఇవన్నీ, అలాగే వీటితో పాటు దానిమ్మ గింజలు నమలటం, కమలాతోనలు నమలటం, అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తింటాం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ నట్స్ ఎక్కువ తింటాం. ఈ న్యాచురల్ ఫుడ్ ఎంత ఎక్కువ నవ్వులుతూ ఉంటారో మీ దంతక్షయం అంత ఆగుతుంది అన్నమాట. ఈ ఆహారాల వల్ల పళ్ళు అస్తమానం బ్రష్ చేసినట్టు క్లీన్ అయిపోతుంటాయి. అసలు గార పట్టనివ్వదు, బ్యాడ్ బ్యాక్టీరియాలను పెరగకుండా ఈ డైట్ అంత కంట్రోల్ చేసుకునే ఇమ్యూనిటీ నోట్లో పెరుగుతుంది. ఆ లాలాజలం ఉత్పత్తి అయినప్పుడు ఆ లాలాజలమే క్రిమి సంహార శక్తిని కలిగి ఉంటుందండి. ఆ లాలాజలం అంత ఎక్కువ ఉత్పత్తి ఏది చేస్తుంది? తినే ఆహారాలు ఉత్పత్తి చేస్తాయి.
ఇప్పుడు నేను చెప్పినట్టు చెరుకు మొక్కలు, దానిమ్మ గింజలు, కొబ్బరి మొక్కలు నమలాలి, నమిలితే కానీ రాదు కదా. గింజలు, సలాడ్స్, ఫ్రూట్స్, దానిమ్మ గింజలు, మరి ఇట్లాంటివన్నీ కమలతోన నవ్వులుతున్నా విపరీతంగా లాలాజలం ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ ప్రకృతి సిద్ధంగా జీవించే ఏ ఒక్క జీవికి పుచ్చు పన్ను మీరు చూడలేరు. అంటే చూడండి, ఆ న్యాచురల్ డైట్ యొక్క రక్షణ ఎంత ఎక్కువ ఉంటుందో. లైఫ్ టైం బ్రష్ చేయు, లైఫ్ టైం టంగ్ క్లీనింగ్ చేయు, లైఫ్ టైం టీవీలో చూపించే ఏ పేస్టు ఏజెంట్తో వాడదు. కాబట్టి మనం తినే డైట్స్, వండుకునేవన్నీ పంచదార, చల్లటివి, ఐస్ క్రీమ్, చాక్లెట్, బిస్కెట్లన్నీ, స్వీట్లు ముఖ్యంగా, ఇలాంటివన్నీ దంతక్షయానికి దారితీసేవి. చెడ్డ బ్యాక్టీరియాలకి మంచి ఆహారం, ఎరువేస్తే చెట్టు ఎట్లా పెరుగుతుందో ఈ ఐస్ క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు, పంచదార, స్వీట్స్ కనుక తింటే బ్యాడ్ బ్యాక్టీరియాలు అంత గ్రోత్ అవుతాయి, వాటిని విజృంభించేటట్టు చేస్తాయి, వాటిని అన్ని రెట్లు పెంచేటట్టు సపోర్ట్ చేస్తాయి. వీటి వల్ల మనకి ఎలాంటి హాని కలుగుతున్నది? కాబట్టి వాటిని ఎంత తగ్గిస్తే అంత తగ్గించండి మంచిది. వీటిని ఎంత ఎక్కువగా మీరు రోజు నమలగలిగితే, న్యాచురల్గా ఎంత తినగలిగితే, లైఫ్లో మీ దంతక్షయం అస్సలు కాదంటానికి ప్రాక్టికల్గా మీరు ఫస్ట్ చెరుకు రసం మొక్కలతో డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు తినిచూడండి. నా మాట ఎంత వాస్తవమైక అర్థమైపోతుంది. అందుకని అంత ఫ్రెష్గా ఉండటానికి, మీ దంతాలు గారపట్టకుండా తెల్లగా ఉండటానికి, పాచి పట్టకుండా ఉండటానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పోవటానికి అద్భుతం ఇవన్నీ. కాబట్టి మంచిగా న్యాచురల్ ఫుడ్ తిందామని ఆశిస్తూ నమస్కారం.